Jihari from Shadnagar. I like it. Jilelamma, what Jilelamma. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి జిలేలమ్మ జిట్ట డీజే సాంగ్ మీద మనం బీట్ సింక్ అయితే చేద్దాము. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ నమస్తే, 100K సందర్భంగా ఈరోజు మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఎన్ క్రియేషన్స్. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇందులో వీడియోస్ వచ్చేసి మనకు ఎడిటింగ్ వీడియోస్ అంటే రీల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ ఛానల్లో అయితే క్లియర్గా చూపిస్తాడు. సో పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరేస్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 9:16 పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీ గ్యాలరీలో ఆప్షన్స్ అయితే చూపిస్తాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్ సింబల్లో ఎడిటింగ్ ఆప్షన్లో ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి. సో దట్ మనకు ఏ పిక్ యాడ్ చేసినా మనకు ఫుల్ స్క్రీన్లో వచ్చేసేస్తుంది. సో ఈ వీడియోకి టోటల్గా నేను 13 పిక్స్ అయితే తీసుకున్నాను, బట్ ఇప్పుడు 1, 2, 3, 4, 5 సో 5 పిక్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈచ్ పిక్ ఎంతవరకు డిక్రీజ్ అవుతుందో అంతవరకు డిక్రీజ్ చేయండి. ఒక ఎక్స్టెండ్ తర్వాత ఏంటంటే మనము ఎంత డిక్రీజ్ చేసినా డిక్రీజ్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, ఎట్ లాస్ట్ మనకు 0.498 సెకండ్స్ వస్తుంది. సేవ్ చేసేస్తే అది మనకు 0.5 సెకండ్స్ వస్తుంది. సో నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఇదైతే సేవ్ చేసేసుకుందాం. QHDలో పెట్టేసి 60 FPSలో పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఒక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఈచ్ పిక్కి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్. సో ఇన్ యానిమేషన్ మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఆల్రెడీ తెలుసు. సో క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని మనకు స్టోర్ సింబల్కి వెళ్తే మనకు ఇన్ యానిమేషన్ చూపిస్తుంది. ఇన్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్స్ అన్నీ చూపిస్తుంది. సో నేను అది మళ్ళీ చూపిస్తాను డౌన్లోడ్ చేసుకోవడం. సో దీనికైతే మనము ఇన్ యానిమేషన్ 7 అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో టోటల్గా 5 పిక్స్కి మనం ఇన్ యానిమేషన్ సేమ్ అదే ఎఫెక్ట్ యాడ్ చేయాలి, డిఫరెంట్ చేంజ్ చేయొద్దు. సో ఇప్పుడు మనకు సెకండ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా QHDలో పెట్టేసి 60 FPSలో పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు 2 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇంతకుముందు మనం ఏవైతే 2 వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసామో, సో అందులో నేను ఫస్ట్ వీడియో 1, 2, 3 సో 3 టైమ్స్ యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్ వీడియోనే. సో 3 టైమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఇలా. సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక ఆడియో అయితే ఇస్తాను. సో ఆడియో మీరు పక్కా యాడ్ చేసుకోండి. సారీ, ఆడియో కాదు, వీడియో జిలేలమ్మ అని వీడియో ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసేస్తే మనకి ఆ వీడియోకి ఉన్న ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది మనం డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఐ లైక్ ఇట్ అని వస్తుంది. సో అది నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో అది మీరు డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి నేను QHDలో ఇస్తాను, 720 FPSలో ఇస్తాను. సో అందులో మీకు ఏది యాడ్ అయితే అది యాడ్ చేసుకోండి. కొందరికి QHD యాడ్ అవ్వట్లేదు. సో దానికోసం నేను 2 టైప్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఐ లైక్ ఇట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.3 పెట్టేసేయండి. ఎగ్జాక్ట్గా 1.3 చేంజ్ చేయొద్దు, ఇంతే పెట్టేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇంతకుముందు పిక్స్ తీసుకున్నాం కదా. సో అందులో ఇప్పుడు ఏంటంటే నేను కింద 5 వదిలేస్తున్నా, 1, 2, 3, 4, 5 వదిలేసి 1, 2, 3 సో టోటల్గా 3 పిక్స్ అయితే తీసుకున్నాను. సో సారీ, 4 వచ్చేసినాయి. సో 3 పిక్స్ తీసుకున్నాను. సో ఈ 3 పిక్స్కి మనం ఏంటంటే ఫస్ట్ దీనికి యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మనం స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో ఈ 3 పిక్స్కి నేను ఏం చేసేస్తున్నా అంటే స్వీట్ లైస్ 5 5th ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో 5th
ఫిఫ్త్ ఎఫెక్ట్ ఏంటంటే దీనిలో మనకు టూ యానిమేషన్స్, ఫస్ట్ ఒకటి బ్లర్ వస్తుంది, బ్లర్తో పాటు కొంచెం ఇంక్రీజ్ అవుతుంటుంది సైజ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ త్రీ పిక్స్లో స్టార్టింగ్కి స్టార్టింగ్ పిక్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు నేనంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను, ఆ ఫ్లిక్కర్ వీడియో పక్కా యాడ్ చేసుకోండి అండ్ ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. సారీ స్క్రీన్ కాదు, మనం మల్టిప్లై క్లిక్ చేయాలి, నేను మర్చిపోయాను. యాక్చువల్గా ఈ స్క్రీన్కి మల్టిప్లైకి చాలా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు చూద్దాం. సో అక్కడ ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఈ పిక్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ కూడా మనం వీడియో అనేది తీసేయాలి. సో ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో ఒక్కొక్కసారి ఆ బటన్ పనిచేయదు ఎందుకంటే కొంచెం కైన్మాస్టర్ ఈ ల్యాగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ త్రీ పిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి పాయింట్ వచ్చేసి 0.9 పెట్టేసేయండి. సో ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.9. సో ఇంత మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ మనం ఫొటోస్లోకి వెళ్ళి, సో ఇంతకుముందు మనం ఏమైనా 8 పిక్స్ అయిపోయినాయి కదా, సో ఇప్పుడు మిగతా 5, 1, 2, 3, 4, 5. సో మిగతా 5 పిక్స్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈచ్ పిక్ మధ్యలో ఏం చేసేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు 2 వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, సో అందులో సెకండ్ వీడియో, ఐ మీన్ 5 పిక్స్ వీడియో విత్ యానిమేషన్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ. జాగ్రత్తగా గమనించండి, విత్ యానిమేషన్ వితౌట్ యానిమేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. విత్ యానిమేషన్ కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది, సో అందుకే నేను ఇక్కడ ఈ వీటికి విత్ యానిమేషన్ యాడ్ చేసేస్తున్నా. సో ఈ పిక్స్కి, ఈ 5 పిక్స్ ఇప్పుడు ఏవైతే యాడ్ చేసామో దానికి కూడా మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఈ పిక్కి సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్. సో దీనికి వచ్చేసి నేను ఏం చేసేస్తున్నా అంటే ఓవరాల్ యానిమేషన్ 5. సో ఓవరాల్ యానిమేషన్ 5 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి వెళ్తే నార్మల్ కైన్ మాస్టర్లో గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ ఉంటుంది. సో స్టోర్ సింబల్లో మనకు యానిమేషన్లో ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, సెవరల్ థింగ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఓవరాల్ యానిమేషన్ 5 సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో నేను ఓవరాల్ యానిమేషన్ 11th అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఓవరాల్ యానిమేషన్ 5లో 11th ఇది మీరు 5 పిక్స్కి కూడా ఇదే అప్లై చేయండి అండ్ ఇది పక్క ఇది అప్లై చేయండి. నేను చెప్పినది ఎఫెక్ట్స్ అయితే చేంజ్ చేయదు, ఎఫెక్ట్స్ చేంజ్ చేసేస్తే మనకు టోటల్ లుకింగ్ అయితే పోతుంది. సో నేను పర్ఫెక్ట్గా చూస్ చేసుకొని మరీ ఈ ఎఫెక్ట్స్ అయితే ఇస్తున్నాను. సో పక్క ఇవైతే మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు టోటల్గా అన్ని పిక్స్కి అయితే ఇచ్చేసాము. సో ఇక్కడి నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఆ పర్ఫెక్ట్గా బీచ్ సింక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, బట్ ఇక్కడ నుంచి ఏం చేసేస్తారంటే మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను. సో స్మోక్ వీడియో, సో స్మోక్ వీడియో కూడా యాడ్ చేసుకోండి, ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి కొంచెం స్మోక్ లాగా వస్తుంది అండ్ దాంతోపాటు కొంచెం ఆ బబుల్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది అండ్ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి బార్డర్ కూడా యాడ్ చేసుకోండి. బార్డర్తోనే మనకు లుకింగ్ అనేది బాగుంది. సో బార్డర్ పక్క ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసి సిస సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డీ పెట్టేసి 60fps ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో పిక్స్ అనేది బ్లర్ కాకుండా వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.